రాజస్థాన్ భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న గొడవలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎస్పెషల్లీ రాజస్థాన్ ముఖ్యమంత్రికి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆయనకి పైలట్తో పెద్ద ప్రాబ్లం సచిన్ పైలట్తో తన్ని తొక్కేద్దామని చూశాడు ఆల్రెడీ తొక్కేశాడు మొన్న కాకపోతే మళ్ళీ రాహుల్ గాంధీ నిదానంగా మూవ్ అయ్యి తన వైపు నుంచి మళ్ళీ డెవలప్ చేసుకునే ప్రయత్నంలో అది రేపు పొద్దున్న త్రెట్ అనుకుంటు అవుతాడు అనుకుంటున్నప్పుడు వాస్తవంగా రాజస్థాన్లో ఉన్నటువంటి ఎన్నికల ఫలితాల సిస్టమ్ ఎట్లా అంటే ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతా ఉంటుంది ఖచ్చితంగా క్రిందటిసారి కూడా అట్లాగే మారింది ఓట్ల పరంగా సీట్ల పరంగా వారీగా బీజేపీకి ఎక్కువ వచ్చినా కూడా అక్కడ మారుతూ ఉందన్నమాట ఇప్పుడు ఆ రాజస్థాన్లో బీజేపీలోనే యాంటీ మోడీ వర్గం ప్రో మోడీ వర్గం కింద తయారైందనాలా లేకపోతే వసుంధర సింధియా వర్గం మోడీ వర్గంగా తయారైందనాలా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే వసుంధర రాజసిందియామో పార్టీ అంతా తను చెప్పినట్టు నడుచుకోవాలనుకుంటుంది ఎస్పెషల్లీ వాస్తవంగా మొన్న గనక ఆవిడ ఇనిషియేటివ్ తీసుకుంటే రాజస్థాన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది కాదు రా కా అక్కడ రా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈవిడ మంచి మిత్రులు ఇద్దరూ చక్కగా పంచుకుంటున్నారు ఐదేళ్ళకోసారి పైకి శత్రువుతో అసలు ఎక్కువగా కామెంట్ కూడా ఆవిడ పవర్లో దిగిపోయిన తర్వాత ఆవిడ పర్సనల్ పను చూసుకుంటుంది మళ్ళీగా పవర్లోకి రాగానే సీఎం ఆవిడే అవుతుంటుంది అది పార్టీకి నచ్చట్లేదు ఇక్కడ మొన్నటిసారి సీరియస్ ఎఫర్ట్ పెట్టేటప్పటికి పర్సంటేజ్ అతి తక్కువ పర్సంటేజ్ దగ్గరే వచ్చింది తేడా సీట్లు కూడా తక్కువే గ్యాప్ అంతకుముందు అయితే భారీ తేడా ఉండేది అరవై వందల లెక్కన ఉండేది అట్లాంటిది మొన్నటిసారి పదిహేను ఇరవై సీట్లే తేడా వచ్చింది ఆ రేంజ్ దాకా వచ్చింది అంటే అది అమిత్ షా వీళ్ళందరి ఎఫర్ట్ ఇప్పుడు రా ఈవిడొచ్చేటప్పటికి పర్సనల్ పను ఈవెన్ ఇప్పుడు కరోనా సందర్భంలో చేస్తున్న సహాయాలు ఆవిడ సొంత పేరుతో చేసుకుంటోంది పార్టీ వైపు నుండి చేస్తున్నటువంటి మీటింగులకి అటెండ్ కావట్లా పార్టీ డిజిటల్ మీటింగ్స్కి అటెండ్ కావట్లేదు పార్టీ చేసే సేవా కార్యక్రమాల్లోనూ పార్టిసిపేట్ చేయట్లేదు ఆవిడ పేరుతోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అదేమంటే రాచిబిడ్డ ఈవి లేకుండా బీజేపీ గెలవదు అనేటువంటిది అక్కడ ఈ దీంతో ఒకే పార్టీలో రెండు గ్రూపులుగా కొట్టుకు చస్తున్నారు కాబట్టి మా గ్రూపేల్లో నాదే ఆధిపత్యం కాబట్టి అన్నటువంటిది గెహ్లాట్ సంతోషంగా ఉన్నారు ఏం జరుగుద్దో రానున్న రోజుల్లో చూడాలి